జబర్దస్త్ మంత్రి రోజా గారి గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆవిడ కొత్త సంవత్సరం రోజు పబ్బులో ఎందుకున్నారు, క్లబ్లో ఎందుకున్నారు, డ్యాన్సులు ఎందుకు వేశారు, అసలు నిజంగా పబ్బుకి ఎంజాయ్మెంట్ కోసమే పోయారా, ఇంకా దేనికైనా పోయారా అనేటువంటి, అసలు ఆవిడ అక్కడ ఎందుకున్నారు, ఏంటి కథ అనేటువంటి సంచలన అంశం ఈ వీడియోలో వివరించబోయే ముందుగా, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే మంత్రి రోజా గారి గురించి మనందరికీ తెలుసు. మంత్రి కాకుండా ముందు ఆవిడ బతికేందో మనందరికీ తెలుసు. అంటే నీచంగా ఇంకోలా కాదు, ఆవిడ మంత్రి కాకముందు పూతు జోకులు, డబల్ మీనింగ్ డైలాగులు, మహిళల్ని నీచంగా కించపరిచేటువంటి డైలాగులు ఉండేటువంటి జబర్దస్తులో జడిజిగా ఉన్నారు. మహిళల్ని కించపరిస్తే పూతు జోకులు వేస్తే, డబల్ మీనింగ్ డైలాగులు వేస్తే భలే ఇకఇకలు పకపకలు నవ్వేది. పైగా పూతు వ్యవహార శైలి ఉన్నటువంటి పాటలకి డ్యాన్స్ కూడా వేసేది. సరే, శంకర్ మాస్టరు ఇంకా చాలామంది మాస్టర్స్ ఉన్నారు, ఓకే కాదనట్లా, కానీ ఈవిడ గారు ఒక ప్రజాప్రతినిధి, నీచమైనటువంటి కార్యక్రమాలకి దూరంగా ఉండాలి. అయితే సరే ఉండలేదు, మొత్తానికి జగనన్నకి ఏదో నచ్చింది, మంత్రి పదవి ఇచ్చాడు. అయితే ఆవిడ ఈ ఏడాది టూరిజం శాఖ మంత్రిగా ఉండి ఏడాది మొదటి రోజు జనవరి 1 రోజున ఆవిడ పబ్బులో క్లబ్బులో విపరీతమైనటువంటి డ్యాన్స్ చేస్తూ, అసభ్య భంగిమలతో డ్యాన్స్ చేస్తూ ఆ వీడియోలు బయటకు వచ్చాయి. వేస్తే వేసింది, ఎవడు తీశాడో, మరి పబ్లిసిటీ కోసం ఆవిడే తీసుకుందో, సరే ఏమైనప్పటికీ చాలామంది విమర్శించారు ఆవిడని. బట్ నేనేమంటానంటే, ఆవిడ పబ్బులో ఉండడానికి, క్లబ్లో ఉండడానికి, డ్యాన్స్ చేయడానికి ఒక ఘోరమైనటువంటి కారణం ఉన్నది, మీరెవరూ ఊహించినటువంటి అంశం ఉన్నది. అందులో వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ఘోరంగా ఓడిపోతా ఉంది, రోజా గారు అత్యంత ఘోరంగా భారీ తేడాతో ఓడిపోతా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పైగా అసలు ఆవిడకి సీటు కూడా రాదని మరోవైపు టాక్ నడుస్తూ ఉంది. సరే సీటు వచ్చినా ఘోరంగా ఓడిపోతారు, మరి ఆవిడ బతకాలగా ఏం చేయాలి, మళ్ళీ జబర్దస్తుకు పోతే ఈసారి జనం చీకొట్టేటువంటి పరిస్థితి, ఉమ్మేసేటువంటి పరిస్థితి, ఘోరంగా ఓడించేటువంటి పరిస్థితి ఆ తర్వాత ఎన్నికలకైనా కూడా. సరే ఆవిడ శాశ్వతంగా మాజీ శాసనసభ్యురాలు కాబోతా ఉంది, ఆవిడని ఎమ్మెల్యేగా గెలిపించుకొని మంత్రి అయినందుకు ఆ నియోజకవర్గ ప్రజలు గర్వపడేది పక్కన పెట్టి, ఈ బూత్ జోకులు, ఈ జబర్దస్త్ వ్యవహారం, మంత్రి అయిన తర్వాత, శాసనసభ్యురాలు అయిన తర్వాత, అధికారం వచ్చిన తర్వాత ఆవిడ వ్యవహార శైలి, ఎస్ఐలను కూడా ఎస్సీలు అని చెప్పి మాట్లాడటం, మేమేమన్నా ఎస్సీలు అనుకున్నావా అని చెప్పి ఎస్సీలను అవమానించడంతో పాటు ఎస్ఐని ఆ నిజా కొడుకు సీఐ కాడని చెప్పి సీఐని మాట్లాడటం, ఇంకా ఆవిడ రోత భాష, ఆవిడ ప్రవర్తన, ఆవిడేందనేది ప్రజలకు తెలిసిపోయింది. సరే మొత్తానికి ఏందయ్యా ఏదో పబ్ అన్నో క్లబ్ అన్నో సంచలనం అంటే, ఆ ఊరికే పోలా, పబ్బుకి డ్యాన్స్ చేయటానికి పోలా, క్లబ్కి డ్యాన్స్ చేయటానికి పోలా, ఎంటర్టైన్మెంట్ కోసం పోలా, ఆవిడ వ్యాపారంలో దిగినట్టుగా తెలుస్తూ ఉంది. వ్యాపారం అంటే మీబోటి వాళ్ళు ఆవిడని తప్పుగా భావిస్తారు. బండారు సత్యనారాయణ గారు చెప్పినటువంటి వ్యాపారం కాదు అది, ఒక పబ్ అనేది కూడా ఒక వ్యాపారమే. కాబట్టి ఆ రకమైనటువంటి వ్యాపారంలో పెట్టుబడి పెడితే, అంటే సంపాదించిందిగా, విపరీతంగా 100 కోట్లు సంపాదించిందిగా, భూమాఫియాలో, మట్టి మాఫియాలో, ఏ రకరకాలంగా వ్యవహారం అంతా మాఫియానేగా, డబ్బేగా, విపరీతంగా అవినీతి సొమ్మేగా దోచుకుంది. ఆ సొమ్ముని పెట్టుబడి పబ్బులో పెట్టినట్టుగా, అందుకని ఆ వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటే ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత, లేదా సీటు రాకపోయినా, వచ్చినా ఓడిపోయినా, జగన్మోహన్ రెడ్డి పార్టీ ఘోరంగా ఓడిపోబోతుంది. కాబట్టి ఆవిడకి బతకడానికి బతుకు తెరువు కావాలి. మళ్ళీ జబర్దస్త్కి వెళ్ళేటువంటి ఉద్దేశం ఆవిడకి లేనట్టుగా ఆవిడ సన్నిహితుల ద్వారా మనకు విశ్వసనీయమైనటువంటి సమాచారం. సరే బతుకు జట్కా బండి అని వాళ్ళ బతుకులు, వీళ్ళ బతుకుల మీద పెట్టేటువంటిది, ఈవిడ బతుకు మీదే రాజకీయాల్లో పెట్టారనుకోండి, చర్చది వేరే విషయం. బట్ రోజా గారికి ఒక వ్యాపారం ఉండాలి కాబట్టి, ఒక వ్యవహారం ఉండాలి కాబట్టి, ఒక వ్యాపకం ఉండాలి కాబట్టి, ఓడిపోయిన తర్వాత ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలి కాబట్టి, ఒక టైంపాస్ ఉండాలి కాబట్టి, ఒక ఆదాయ వనరు ఉండాలి కాబట్టి, అధికారంలో ఉన్నప్పుడే చక్కబెట్టుకుంటే పోద్దనేటువంటి ఉద్దేశంతో గౌరవనీయులు రోజా గారు, సరే ఆవిడ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి, తిరుపతి లెటర్లు అమ్ముకుంటారని, తిరుపతికి ఒక్కొక్క దఫా 50 మందిని తీసుకెళ్ళి ఒక్కొక్కటి దగ్గర 35,000 వంతును వసూలు చేసుకుంటారని, ఈ రకంగా 5 సంవత్సరాల కాలంలో 100 కోట్లు తిరుపతి మీద కూడా సంపాదించేటువంటి కార్యక్రమం చేస్తున్నారని. ఎందుకంటే ఈవిడ వారానికి 10 రోజులకి తిరుపతి దర్శనానికి పోద్ది, దేవుడి మీద భక్తితో పోతే దేవుడికి దర్శనం చేసుకోవాలి, రాష్ట్రం బాగుండాలని కోరుకోవాలి, ప్రజలందరూ సంక్షేమంతో ఉండాలని కోరుకోవాలి. అది వదిలేసి చంద్రబాబు, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ పరమ పవిత్రమైనటువంటి తిరుమల కొండ మీద ప్రెస్ మీట్ పెట్టి రాజకీయాలు మాట్లాడేటువంటి నిజమైనటువంటి ప్రవర్తన చెప్పుతో కొట్టొద్దు జనం. బట్ ఓకే, వాళ్ళు ఓటుతో కొట్టగలరు, అందుకని రేపు కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే, ఆవిడ ఆదాయ వనరుగా తిరుపతిని కూడా మార్చుకున్నారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. రేపు ఓడిపోయిన తర్వాత ఆ తిరుపతి ఆదాయ వనరు కూడా ఉండదు కాబట్టి, ఆవిడకి ఏదో ఒక వ్యాపారం ఉండాలి కాబట్టి, ఇక హీరోయిన్గా అంటారా సినిమాల్లో ఛాన్సులు రావు, సైడ్ క్యారెక్టర్లు కూడా ఇక వయసు మీద పడింది కాబట్టి ఆవిడ కష్టమైనటువంటి పరిస్థితి కాబట్టి,
ఇన్ని రకాలైనటువంటి ఆలోచనలు చేసుకొని జబర్దస్తులో ఉండకూడదనేటువంటి నిర్ణయం తీసుకొని ఇప్పుడు ఒక వ్యాపారంలో దిగాలి కాబట్టి ఈ పబ్బులు వ్యాపారం పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. ఇది నిజమా కాదా అనేది మనకు వచ్చినటువంటి సమాచారమే కాబట్టి గౌరవనీయులైనటువంటి మంత్రి గారు దీని మీద క్లారిటీ ఇస్తే బాగుంటుంది. పైగా ఆవిడ టూరిజం శాఖ మంత్రిగా ఉండి ఈ టూరిజానికి ఏదన్నా అభివృద్ధి చేయటమో, టూరిస్టులు వచ్చే విధంగా అక్కడ సౌకర్యాలు కల్పించటమో, ఎక్కడన్నా డెవలప్మెంట్ చేయటమో పక్కన పెట్టేసి ఈవిడ టూరిస్టులాగా వివిధ రాష్ట్రాలు వివిధ దేశాలు తిరిగిందనేటువంటి ఆరోపణలు కూడా రోజా గారి మీద ఉన్నాయి. అంటే ప్రజాధనం, ప్రభుత్వ ధనంతో ఆవిడ ట్రిప్పులన్నీ కూడా తిరిగారని టాక్ంది. సరే, ఏది ఏమైనప్పటికీ రోజా గారి లాంటి వ్యక్తి దగ్గర నుంచి మనం అభివృద్ధి ఆశించటం మన అత్యాశ అవుతుంది. ఎందుకంటే ఆవిడని ఆ పార్టీలో జాయిన్ చేసుకుందే యువతల పార్టీ వాళ్ళని తిట్టడానికి. గతంలో ఆ విషయం కూడా బహిరంగంగానే ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు చెప్పడం మైకులో వినిపించింది. సరే, ఏది ఏమైనప్పటికీ రోజా గారు భవిష్యత్తు దృష్ట్యా ఆవిడ ఒక వ్యాపారం పెట్టుకున్నట్టుగా సమాచారం. మంచిదే, ఆ వ్యాపారం వృద్ధి చెంది ఆవిడ అందులో అన్న సెట్ అవ్వాలని కోరుకుందాం.